అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ వెల్. హౌ యు ఆల్ డూయింగ్? ఈరోజు నేను స్టార్ ఫ్రూట్స్ హార్వెస్ట్ చేస్తూ ఏ పండ్ల మొక్కలకైనా ఎక్కువగా దిగుబడి రావాలన్నా, పూత రాలకుండా అన్ని పూతలు కాయలుగా మారడానికి ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నా అండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి నా వీడియోకి ఒక లైక్ చేయండి, అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మీకు పైన ఆల్ అన్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ అన్ నొక్కితే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. అండ్ ప్రతి పండ్ల చెట్టు కూడా, మీ ఇంట్లో ఉన్న ఏ పండ్ల చెట్టు అయినా పూల చెట్లు అయినా కూడా, ఫెర్మెంటెడ్ బటర్ మిల్క్ అనేది చాలా మంచి ఫర్టిలైజరు, మంచి పెస్టిసైడ్ కూడా అండి. మజ్జిగ 5 రోజులని పక్కన పెట్టేసి పులియబెట్టి 6వ రోజు 1 గ్లాస్ లేకపోతే 1 లీటర్ మజ్జిగకి 4 లీటర్ల వాటర్ కలిపి స్ప్రే చేసి కొంచెం మొదట్లో ఇచ్చినట్లయితే కనుక 15 రోజులకు ఒక్కసారి పూత రాలదు. పూచిన పూతంతా కూడా పండ్లలాగా మారి పండ్లు కూడా పెద్ద సైజులో వస్తాయన్నమాట. అండ్ పూల చెట్లకైతే ఎలాంటి మిల్లీ బగ్స్ కానీ పురుగులు కానీ పట్టవండి. వీలైతే ప్రతి 15 రోజులకు ఒకసారి ఇది స్ప్రే చేయండి, లేదంటే నెలకు ఒక్కసారైనా కనీసం మీరు స్ప్రే చేయగలిగితే మన ఇంట్లో ఉన్న పండ్ల చెట్లు పూల చెట్లు చక్కగా విరగబూస్తాయండి. కాయలు కూడా మంచి మంచి సైజులో ఎక్కువ కాయలు వస్తాయన్నమాట. ఇది ఒక టిప్ అండి. దీనికి తోడు మనం ఫర్టిలైజర్స్ మంత్లీ ఒకసారి ఇస్తూనే ఉండాలి. వర్మీ కంపోస్ట్ కావచ్చు, మీ కిచెన్ వేస్ట్ కావచ్చు, ఆవు పేడ ఎరువులు కావచ్చు, ఏవైనా సరే ఇవి నెలకొకసారి ఇస్తూ 15 రోజులకు ఒకసారి పుల్లను మజ్జిగ స్ప్రే చేసినట్లయితే ఇంకా మీరు ఎలాంటివి యూజ్ చేయక్కర్లేదండి. చక్కగా పెస్ట్ కంట్రోల్ అవుతుంది, కాయలు కూడా మంచి సైజు వస్తాయన్నమాట. నేను ఇంకొక విషయం కూడా చెప్దాం అనుకుంటున్నా అండి. ఒక ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరూ కూడా ప్రతి పనిని షేర్ చేసుకోవాలండి, అలాగే ప్రతి బాధ్యతని కూడా షేర్ చేసుకోవాలి. ఇది హౌస్ హోల్డ్ పని కదా, నేనెందుకు చేయాలి అని మగవారు అనుకోకూడదు. ఈ బాధ్యతలు మగవారి కదా, నేనెందుకు వాళ్ళే తీర్చేస్తారు అని ఆడవారు అనుకోకూడదు. పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి ఆర్థికంగా మనకు వచ్చే కష్టాలు నష్టాలు, ఈ బాధ్యతలన్నీ ఆడవారు కూడా షేర్ చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న పనులన్నింటినీ కూడా మగవాళ్ళు కూడా షేర్ చేసుకోవాలండి. ఇలా షేర్ చేసుకుని ఇద్దరి కోఆర్డినేషన్లో వెళ్తేనే ఆ ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా వెళ్తుందన్నమాట. అంతేకాని ఇదంతా మన ఫ్యామిలీయే కదండి, వైఫ్ నేనెందుకు ఆ పని చేయాలి, ఇది మగవాళ్ళ పని కదా అని ఎగోకి పోకూడదు. అలాగే హస్బెండ్ కూడా ఇది ఆడవాళ్ళ పని కదా, ఇది నేనెందుకు చేయాలి అని అనుకోకూడదు. ఇది మన పని అండి, మన ఫ్యామిలీ. మనం కాకపోతే ఎవరు చేస్తారు? చుట్టూతూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, నేను ఆ మగవాడిని కదా, నేను ఈ పనులు చేస్తే చుట్టూతూ ఉన్న వాళ్ళకి చులకన అయిపోతానేమో, అలా ఎప్పుడూ అనుకోకండి. మన పని మనం చేయకపోతే ఆ చుట్టూతూ ఉన్న వాళ్ళు వచ్చి చేస్తారా అండి? చెయ్యరు కదా. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం వచ్చినా మనమే సాల్వ్ చేసుకోవాలి. చుట్టూతూ ఉన్న వాళ్ళు నవ్వుతారు కానీ మన ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేయరు కదా. సో ఈ చిన్న టిప్ని మీరు పాటించగలిగితే ప్రతి ఫ్యామిలీ సక్సెస్ఫుల్గా ఉంటుందండి. అండ్ అల్టిమేట్గా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈగో అనేది ఉండకూడదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్.